బిపిన్ రావత్ చనిపోతే గ్లోబల్ టైమ్స్, చైనాకు సంబంధించినటువంటి గ్లోబల్ టైమ్స్, భారత సైన్యము కేవలము ప్రగల్భాలు మాత్రమే పలుకుతుంది, వాళ్ళకి ఏది చేత కాదని గ్లోబల్ టైమ్స్ అక్కడ ఉండే రక్షణ రంగ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానాలు చేశారు. సరే, ఇది ఏమి జరగలేదు కాబట్టి సరిపోయింది, కానీ ప్రధానమంత్రి భద్రతలో ఏముంటుందంటే ఒక ప్రత్యామ్నాయ రోడ్డు చూపించాలి, తర్వాత ఒక ప్రత్యామ్నాయ హాస్పిటల్ కూడా చూపించాలి. అంటే ఏమైనా ఒకవేళ ఏమైనా ప్రమాదం ఏర్పడితే ఎట్లా అని వెంటనే ఒక అంబులెన్స్ ఉంటుంది, ఏమైనా బాంబ్ బ్లాస్ట్ కానీ ఇంకేమైనా జరుగుతాయి అనే ఉద్దేశంతో ఒక అంబులెన్స్ కూడా పెడతారు. ఇవి ఏవి పంజాబ్ పోలీసులకు తెలియదా? డీజీపీ అంతా కళ్ళు మూసుకొని ఉన్నాడా? అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఎస్పీనే మాకు ప్రధానమంత్రి రోడ్ లో వెళ్తున్నాడని చెప్పాడని చెప్పేసి ఆందోళన కార్లు వీడియోలు రిలీజ్ చేశారు. మనం గోళీ అంటే తుపాకీ గుండ్లకైనా లాఠీలకైనా రాళ్ళకైనా ఎదురు నిలిచి ప్రధానమంత్రిని అటు పోకుండా అడ్డుకోవాలని వ్యాఖ్యానం చేస్తున్నారు. అట్లాంటి 5 వీడియోలు ఇవాళ రిలీజ్ అయినాయి, మొత్తం దేశం మొత్తం చూసింది వాటిని. అంటే ఏ రకమైనటువంటి దుర్మార్గం చేసి అయినా సరే గానీ ప్రధానమంత్రిని ఆపాలి అనేటటువంటి సంకల్పం వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అంతకంటే ముందు 2 గంటల ముందు మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన కూడా ఈయన ఏ ఎయిర్పోర్ట్ లో దిగి ఖాళీ మన రోడ్డు మార్గం ద్వారా పోయిండో అదే మార్గం ద్వారా పోయిండు ఆయన. బాంటెంగ్ నుంచి అక్కడికి వెళ్ళాడు ఆయన. కానీ ఆయన 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 వెళ్ళినప్పుడు లేనటువంటి ఈ ఆందోళనకారులు వెంటనే వచ్చి చేరారు. ఎట్లా చేరారండి? ఇది దేశ ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు కనీసం ఒక రాష్ట్రము భద్రత కల్పించాల్సింది, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ భద్రత కల్పించాల్సింది పోయి తిరిగి ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏదైతే ఉందో అది దేశం ఇవాళ ఆశిస్తలేదు. సోనియా గాంధీ ఏదో కంటి తుడుపుగా చెప్పింది, కానీ ఒక మల్లికార్జున ఖర్గే లాంటి ఒక సీనియర్ పాలిటీషియన్ ఇంత పిచ్చిగా మాట్లాడడం, ఒక భూపేష్, ఒక ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించినటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం, రాజస్థాన్ ముఖ్యమంత్రి మాట్లాడడం, తర్వాత సిద్ధు ఇట్లా మాట్లాడి ఇదంతా డ్రామా అనడం, ప్రధానమంత్రి డ్రామా అనుకొని ఆయన్ని మేఘాలు వచ్చేటట్టు చేసి, ఆయన్ని వర్షం వచ్చేటట్టు చేసి, ఆయన్ని అక్కడ విమానాశ్రయంలో దిగేసి, ఆయన్ని రోడ్డు మార్గం గుండా పోవాలని చెప్పేసి, ఆయన్ని రైతులను ఆందోళన చేయించి, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు ఎక్కడ. ఎంత పిచ్చి మాటలు మాట్లాడమని, ఇది రాజకీయ పరిపక్వత లేనటువంటి అధికారం కోసం ఇంకేం చేస్తారు?